సో హలో గాయస్, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రస్సెల్ తెలుగు ఛానల్. గాయస్, ఈరోజు ఈ వీడియోలో టాపిక్ డ్రేక్ మేవరిక్ గురించి, డబ్ల్యూడబ్ల్యూ రిలీజ్డ్ సూపర్ స్టార్స్ గురించి, రా అండ్ స్మాక్ డౌన్ ఎపిసోడ్స్ గురించి, బాబీ లాష్లీ ఆండ్రూ మ్యాక్ఇంటైర్ గురించి అండ్ ద బిగ్ డాగ్ రోమన్ రెయిన్స్ గురించి. సో గాయస్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, అందుకని మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు కంపల్సరీ చూడండి. సో టైం వేస్ట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. సో గాయస్, ఫస్ట్ మనం మాట్లాడదాం డ్రేక్ మేవరిక్ గురించి. గాయస్, మీ అందరూ గుర్తుండొచ్చు, ఏప్రిల్ మంత్లో డబ్ల్యూడబ్ల్యూ చాలా సూపర్ స్టార్స్కి డబ్ల్యూడబ్ల్యూ నుంచి తీసేసింది, రిలీజ్ చేసింది. అండ్ కాస్త రిలీజ్ అయిన సూపర్ స్టార్స్ లిస్ట్లో డ్రేక్ మేవరిక్ బి ఉండే. అండ్ డబ్ల్యూడబ్ల్యూ డ్రేక్ మేవరిక్కి డబ్ల్యూడబ్ల్యూ నుంచి తీసేయంగానే మేవరిక్ ఒక వీడియో అప్లోడ్ చేసిన ట్విట్టర్లో. అండ్ కాస్త ఆ వీడియోలో డ్రేక్ మేవరిక్ చాలా ఏడ్చినారు, అంటే డబ్ల్యూడబ్ల్యూ సడన్లీ మేవరిక్కి డబ్ల్యూడబ్ల్యూ నుంచి తీసేసింది. సో అందుకని మేవరిక్ ఆ వీడియోలో ఏడ్చినారు. సో కాస్త అందుకని డబ్ల్యూడబ్ల్యూ వాళ్ళు మేవరిక్కి ఒక చిన్న అవకాశం ఇచ్చినారు, క్రూజర్వేట్ ఛాంపియన్షిప్ టోర్నమెంట్ మ్యాచ్లో యాడ్ చేసినారు. అండ్ ఈ రోజు ఎన్ఎక్స్టీలో మనకి డ్రేక్ మేవరిక్ వర్సెస్ ఫ్యాంటాస్మా మధ్యలో ఒక మంచి మ్యాచ్ ఉండొకింది ఫర్ క్రూజర్వేట్ ఛాంపియన్షిప్. అండ్ గైస్, ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే, ఈ మ్యాచ్లో డ్రేక్ మేవరిక్ ఓడిపోయినారు అండ్ ఈ మ్యాచ్లో విన్నర్ అయినారు ఫ్యాంటాస్మా. అండ్ గైస్, ఫ్యాంటాస్మా విన్నర్ కాగానే డ్రేక్ మేవరిక్ చాలా ఇమోషనల్ అయిపోయినారు అండ్ ఇక్కడనే ఎన్ఎక్స్టీ అయిపోయిందని అందరూ అనుకున్నారు. బట్ గైస్, సడన్లీ అక్కడ ఎంట్రీ అయిపోయింది ట్రిపుల్ హెచ్ది. అండ్ ట్రిపుల్ హెచ్ డ్రేక్ మేవరిక్ ఒక న్యూ కాంట్రాక్ట్ ఆఫర్ ఇచ్చినారు అండ్ ఎన్ఎక్స్టీలో, అంటే డ్రేక్ మేవరిక్కి డబ్ల్యూడబ్ల్యూ వాళ్ళు ఎన్ఎక్స్టీలో రీసైన్ చేసుకున్నారు, రీహైర్ చేసుకున్నారు. అండ్ డ్రేక్ మేవరిక్ చాలా ఖుషి అయిపోయినారు అండ్ ఇది డ్రేక్ మేవరిక్ ఫ్యాన్స్ కోసం చాలా పెద్ద గుడ్ న్యూస్. అండ్ కాస్త అంతేకాదు, డబ్ల్యూడబ్ల్యూ ఏప్రిల్ మంత్లో చాలా సూపర్ స్టార్స్కి డబ్ల్యూడబ్ల్యూ నుంచి తీసేసింది, రిలీజ్ చేసింది కదా. సో ఇప్పుడు మనకి డబ్ల్యూడబ్ల్యూ నుంచి ఒక పెద్ద రూమర్ వస్తుంది. అండ్ కాస్త రూమర్స్ ప్రకారం డబ్ల్యూడబ్ల్యూ ఇప్పుడు రిలీజ్ అయిన సూపర్ స్టార్స్లో, అంటే ఎవరెవరు మెయిన్ సూపర్ స్టార్స్ ఉన్నారో ఆ మెయిన్ సూపర్ స్టార్స్కి డబ్ల్యూడబ్ల్యూ ఒక న్యూ ఆఫర్, ఒక న్యూ కాంట్రాక్ట్ ఆఫర్ ఇస్తుందంట. అవును గాయస్, డబ్ల్యూడబ్ల్యూ రిలీజ్ అయిన సూపర్ స్టార్స్లో ఎవరెవరు మెయిన్ సూపర్ స్టార్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఒక న్యూ ఆఫర్, ఒక న్యూ కాంట్రాక్ట్ ఇస్తుందని మనకి రూమర్స్ వస్తున్నాయి. ఎందుకంటే గాయస్, రీసెంట్లీ ఇంపాక్ట్ రెస్లింగ్ వాళ్ళు ఒక టీజర్ అప్లోడ్ చేసినారు. అండ్ కాస్త ఆ టీజర్లో వాళ్ళు చాలా ఓపెన్లీ టీచ్ చేసినారు, వాళ్ళు డబ్ల్యూడబ్ల్యూ సూపర్ స్టార్స్కి వాళ్ళు సైన్ చేసుకుంటారు, అంటే మేము సైన్ చేయబోతున్నామని వాళ్ళు టీచ్ చేసినారు. సో కాస్త అందుకనే డబ్ల్యూడబ్ల్యూ రిలీజ్ అయిన సూపర్ స్టార్స్ అందరికీ ఒక న్యూ ఆఫర్, ఒక న్యూ కాంట్రాక్ట్ ఆఫర్ ఇస్తుందని మనకి రూమర్స్ వస్తున్నాయి. అంటే గాయస్, అందరికంటే అందరికీ కాదు, ఓన్లీ మెయిన్ సూపర్ స్టార్స్కే, అంటే ఆ రిలీజ్ అయిన సూపర్ స్టార్స్లో ఎవరెవరు మెయిన్ సూపర్ స్టార్స్ ఉన్నారో వాళ్ళందరికీ డబ్ల్యూడబ్ల్యూ ఒక న్యూ కాంట్రాక్ట్, ఒక న్యూ ఆఫర్ ఇస్తుందంట. సో చూసాం గాయస్ ఇన్ ఫ్యూచర్లో ఇప్పుడు ఎవరెవరు, అంటే రిలీజ్ అయిన సూపర్ స్టార్స్లో ఎవరెవరు ఈ కాంట్రాక్ట్కి రీసైన్ చేస్తారో అది మనకి ఇన్ ఫ్యూచర్లో 100% తెలిసిపోతుంది. సో ఇప్పుడు మనం మాట్లాడదాం నెక్స్ట్ కాబోయే రా అండ్ నెక్స్ట్ కాబోయే స్మాక్ డౌన్ గురించి. గాయస్, నెక్స్ట్ అంటే నెక్స్ట్ వీక్ కాబోయే స్మాక్ డౌన్ గురించి. ఎందుకంటే గాయస్, మనకి ఈరోజే ఫ్రెష్ అప్డేట్స్ వచ్చినాయి. అండ్ మనకు వచ్చిన అప్డేట్స్ ప్రకారము జూన్8 రోజు అండ్ మన ఇండియా టైం టేబుల్ ప్రకారం జూన్9 రోజు మనకి రా చూడొస్తుంది. అండ్ గైస్, అదే రోజు వాళ్ళు రాని టేప్ చేసుకుంటారంట. అంటే గైస్ చూడండి, ఇప్పుడు మనకి రా లైవ్ చూడొస్తుంది కదా, సో ఆ లైవ్ టెలికాస్ట్ ఏముంది, వాళ్ళు రాని టేప్ చేసుకుంటారంట. అండ్ గైస్, అంతేకాదు వాళ్ళు జూన్9 రోజే స్మాక్ డౌన్ని టేప్ చేసుకుంటారంట. సో గైస్, దీని అర్థం ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ వీక్ కాకపోయే రా అండ్ స్మాక్ డౌన్ ఒక లైవ్ రా, ఒక లైవ్ స్మాక్ డౌన్ ఉండదు, అది ఆల్రెడీ వాళ్ళు రికార్డు, వాళ్ళు ఆల్రెడీ దాన్ని టేపు చేసుకుంటున్నారు. ఎందుకంటే గాయస్ చూడండి, ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూలో అంటే మొత్తం వరల్డ్లో ఎలాంటి సిచ్యువేషన్ నడుస్తుందో మీ అందరికీ చాలా బాగా తెలుసు. సో అందుకనే వాళ్ళు ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా ముందే రా అండ్ స్మాక్ డౌన్ షోస్ని రికార్డు చేసుకుంటున్నారు. ఎందుకంటే గాయస్, మనకు వచ్చిన కొన్ని అప్డేట్స్ ప్రకారము బ్యాక్లాష్ పీపీవీ మనకి లైవ్ చూడి దొరకదంట. ఎందుకంటే బ్యాక్లాష్ పీపీవీకి వాళ్ళు, అంటే కొన్ని మ్యాచెస్కి వాళ్ళు నెక్స్ట్ వీకే రికార్డు చేసుకుంటారంట. సో అందుకనే వాళ్ళు ముందే రా అండ్ స్మాక్ డౌన్ని రికార్డ్ చేస్తున్నారని మనకి అప్డేట్స్ వస్తున్నాయి. సో ఇప్పుడు మనం మాట్లాడదాం బాబీ లాష్లీ అండ్ డ్రూ మ్యాక్ఇంటైర్ గురించి. ఎందుకంటే గాయస్, రీసెంట్లీ బాబీ లాష్లీ ఒక సాలిడ్ వార్నింగ్ ఇచ్చేసినారు డ్రూ మ్యాక్ఇంటైర్కి. అవును గాయస్, రీసెంట్లీ బాబీ లాష్లీ ఒక సాలిడ్ వార్నింగ్ ఇచ్చినారు డ్రూ మ్యాక్ఇంటైర్కి. ఎందుకంటే గాయస్ చూడండి, మీ అందరికీ ఆల్రెడీ తెలుసు, ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూ నెక్స్ట్ పెద్ద పీపీవీ బ్యాక్ లాష్లో మనకి బాబీ లాష్లీ వర్సెస్ డ్రూ మ్యాక్ఇంటైర్ మధ్యలో ఒక సాలిడ్ మ్యాచ్ చూడొస్తుంది ఫర్ డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్షిప్. సో గాయస్, అందుకని రీసెంట్లీ బాబీ లాష్లీ ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చినారు అండ్ ఆ స్టేట్మెంట్లో ఒక సాలిడ్ వార్నింగ్ ఇచ్చేసినారు బాబీ లాష్లీ డ్రూ మ్యాక్ఇంటైర్కి. అవును గాయస్, బాబీ లాష్లీ ఏమన్నారంటే, చూడండి నాకు ఒకవేళ డబ్ల్యూడబ్ల్యూ ఓపెన్ పర్మిషన్ ఇస్తే మాత్రం నేను ఓన్లీ 2 మినిట్స్లో డ్రూ మ్యాక్ఇంటైర్కి చుక్కలు చూపించేస్తాను, నేను ఓన్లీ 2 మినిట్స్లో డ్రూ మ్యాక్ఇంటైర్కి ఓడిపిస్తానని బాబీ లాష్లీ చెప్పినారు. అవును గాయస్, బాబీ లాష్లీ అసలు ఏమన్నారంటే చూడండి,
డ్రూ మ్యాకింటైర్ పాస్ట్ అండ్ నా పాస్ట్ మా ఇద్దరు పాస్ట్ సేమ్ ఉంది. ఎందుకంటే డ్రూ మ్యాకింటైర్ ఒకప్పుడు డబ్ల్యూడబ్ల్యూలో ఫైట్ చేసినాడు అండ్ దాని తర్వాత వేరే రెస్లింగ్ కంపెనీలో ఫైట్ చేసి మళ్ళా డబ్ల్యూడబ్ల్యూ రిటర్న్ చేసినాడు. అండ్ సేమ్ నేను ఒకప్పుడు డబ్ల్యూడబ్ల్యూలో ఫైట్ చేసినాను అండ్ నేను వేరే రెస్లింగ్ కంపెనీస్లో ఫైట్ చేసి మళ్ళీ ఒకసారి డబ్ల్యూడబ్ల్యూలో రిటర్న్ చేసినాను. అండ్ ఇప్పుడు డ్రూ మ్యాకింటైర్ డబ్ల్యూడబ్ల్యూ వరల్డ్ ఛాంపియన్ అండ్ ఇప్పుడు నాకు ఫైనల్లీ డ్రూ మ్యాకింటైర్తో ఫైట్ చేసే అవకాశం దొరికింది ఫర్ వరల్డ్ ఛాంపియన్షిప్. అండ్ ఇలాంటి ఛాన్స్కి అసలు వదలను. అండ్ నాకు ఒకవేళ డబ్ల్యూడబ్ల్యూ ఓపెన్ పర్మిషన్ ఇస్తే మాత్రం, అంటే నాకు స్టోరీ లైన్ ప్రకారము ఇన్వాల్వ్ చేయకుండా నాకు ఒకవేళ ఓపెన్ పర్మిషన్ ఇస్తే మాత్రం నేను ఓన్లీ 2 మినిట్స్లో డ్రూ మ్యాకింటైర్కి ఓడిపిచ్చేస్తానని బాబీ లాష్లీ చాలా ఓపెన్లీ చెప్పినారు ఆ స్టేట్మెంట్లో. సో గైస్ ఇప్పుడు మీరందరూ నా కామెంట్స్లో 100% చెప్పండి, మీరు ఈ మ్యాచ్లో ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? మీరు బాబీ లాష్లీ సపోర్ట్ చేస్తారా, లేకపోతే మీరు డ్రూ మ్యాకింటైర్ సపోర్ట్ చేస్తారా? మీ ప్రకారం ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు మీరు నా కామెంట్స్లో 100% చెప్పండి. సో ఇప్పుడు మనం మాట్లాడదాం ద బిగ్ డాగ్ రోమన్ రేన్స్ గురించి. ఎందుకంటే గైస్ రోమన్ రేన్స్ ఫ్యాన్స్ కోసం ఒక చిన్న బ్యాడ్ న్యూస్ వచ్చింది. అండ్ గైస్ ఆ బ్యాడ్ న్యూస్ ఏందో మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన. గైస్ ఇప్పుడు మీరు చూస్తున్న ఫోటోని మీరు కొంచెం క్లియర్లీ చూడండి. ఈ ఫోటో గైస్ స్మాక్డౌన్ గ్రాఫిక్ ఫోటో అండ్ ఈ ఫోటోలో మనకి రోమన్ రేన్స్ ఫ్రంట్ లైన్లో కనిపిస్తున్నారు. గైస్ స్మాక్డౌన్ గ్రాఫిక్ అంటూ చూడండి, ఇప్పుడు స్మాక్డౌన్ ఓపెన్ చేసినప్పుడు మనకి స్మాక్డౌన్ గ్రాఫిక్ కనిపిస్తుంది. అండ్ ఈ గ్రాఫిక్లో ఉన్న సూపర్ స్టార్స్ అందరూ ఒక టైప్లో మెయిన్ సూపర్ స్టార్స్ అనమాట. అంటే స్మాక్డౌన్ అంటే స్మాక్డౌన్ వీళ్ళు ఒక టైప్లో ఫేస్ అనమాట, వీళ్ళు మెయిన్ సూపర్ స్టార్స్ అనమాట. సో ఈ గ్రాఫిక్లో రోమన్ రేన్స్ మన అందరికీ ఫ్రంట్ లైన్లో కనిపిస్తున్నారు, అంతా బాగానే ఉంది కరెక్టే. బట్ గాయస్ ఇప్పుడు మీరు చూడవచ్చు మీ స్క్రీన్ పైన రీసెంట్లీ డబ్ల్యూడబ్ల్యూఈ ఈ గ్రాఫిక్లో కొన్ని చేంజెస్ చేసింది అండ్ రోమన్ రేన్స్కి వాళ్ళు ఫ్రంట్ లైన్ నుంచి బ్యాక్ లైన్లో నూకేసినారు. అవును గాయస్ రోమన్ రేన్స్ ఫస్ట్ టైం మనకి ఫ్రంట్ లైన్లో కనిపిస్తుండే. స్మాక్డౌన్ ఓపెన్ చేసినప్పుడు స్మాక్డౌన్ గ్రాఫిక్లో రోమన్ రేన్స్ ఫ్రంట్ లైన్లో కనిపిస్తుండే. అండ్ రీసెంట్లీ డబ్ల్యూడబ్ల్యూఈ చాలా పెద్ద చేంజెస్ చేసింది అండ్ రోమన్ రేన్స్కి వాళ్ళు ఫ్రంట్ లైన్ నుంచి బ్యాక్ లైన్లో నూకేసినారు, ఎంకలో నూకేసినారు. అండ్ ఇది రోమన్ రేన్స్ ఫ్యాన్స్ కోసం ఒక చిన్న బ్యాడ్ న్యూస్. అండ్ గైస్ డబ్ల్యూడబ్ల్యూఈ ఇలా ఎందుకు చేసిందో అది మీ అందరికీ ఆల్రెడీ తెలుసు. ఎందుకంటే ద బిగ్ డాగ్ రోమన్ రేన్స్ ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూలో కనిపిస్తలేరు, రోమన్ రేన్స్ ఫైట్ చేస్తలేరు. సో అందుకని డబ్ల్యూడబ్ల్యూఈ ఇలా చేసిందని మనకి అప్డేట్స్ వస్తున్నాయి. కానీ గాయస్ మీరు ఈ ఫోటోని కొంచెం క్లియర్లీ చూస్తే మీకు ఈ ఫోటోలో ఒక గుడ్ న్యూస్ బి కనిపిస్తుంది. అండ్ ఆ గుడ్ న్యూస్ ఏంటంటే గాయస్ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ రోమన్ రేన్స్ మనకి డబ్ల్యూడబ్ల్యూలో కనిపిస్తలేరు. అండ్ ద బిగ్ డాగ్ రోమన్ రేన్స్ ఎప్పుడు రిటర్న్ చేస్తారో అది ఎవరు తెలియదు. బట్ అయినా డబ్ల్యూడబ్ల్యూ వాళ్ళు ఈ గ్రాఫిక్లో రోమన్ రేన్స్కి వాళ్ళు ఫ్రంట్ బ్యాక్ ఎక్కడనో వాళ్ళు రోమన్ రేన్స్కి మెన్షన్ చేసినారంటే ఇది ఎక్కడనో ఒక పెద్ద గుడ్ న్యూస్ అనమాట. ఎందుకంటే వాళ్ళు రోమన్ రేన్స్కి గ్రాఫిక్లోకి వెళ్ళి తీసేయలేదు, వాళ్ళు రోమన్ రేన్స్కి మెన్షన్ చేస్తున్నారు, బ్యాక్ లైన్లో మెన్షన్ చేస్తున్నారు. బట్ వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు. సో ఇది ఒక టైప్లో గుడ్ న్యూస్ అనమాట. అంటే ఒక బ్యాడ్ న్యూస్ ఉంది, దీంట్లో ఒక గుడ్ న్యూస్ ఉంది. సో గైస్ ఇప్పుడు మీరందరూ నాకు కామెంట్స్లో 100% చెప్పండి, మీకు అంటే రోమన్ రేన్స్ ఫ్రంట్ లైన్లో ఉంటేనే మంచిగా ఉంటాయి, లేకపోతే రోమన్ రేన్స్ బ్యాక్ లైన్ ఉన్నా ఎక్కడ ఉన్నా నడుస్తుందా, మీకు ఏమనిపిస్తుందో మీరు నా కామెంట్స్లో 100% చెప్పండి. సో గైస్ ఈ వీడియో ఇక్కడ వరకు ఉండే. ఈ వీడియో మీకు కొంచెమే నచ్చితే కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అండ్ గైస్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి గైస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే మీ ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం, అప్పటి వరకు డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్.